మ్యాక్సీ మ్యాక్సిమల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. జై సింహ సంక్రాంతి సమర సింహం. ఎంతో కాలం నుండి చూసినటువంటి సినిమా ఇప్పుడు రావడం విపరీతమైనటువంటి ఆసక్తిని అయితే పెంచిందనే చెప్పాలి. భారీ బడ్జెట్ మూవీ ఇది కాబట్టి కంపల్సరిగా సంక్రాంతి బరిలో దిగినటువంటి సూపర్ డూపర్ హిట్ మూవీగా ఇదని మాత్రం శ్రీ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరుగుతుంది. అలానే ఇప్పటికీ ఈ సినిమా 10 సార్లు చూశాను. నందమూరి అభిమానులకు మాత్రం ఇది ఒక విందు భోజనం లాంటి సినిమా అని శ్రీ కళ్యాణ్ గారు చెప్పడం కూడా ఈ సినిమా పైన అంచనాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పకనే చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు పర్ఫార్మెన్స్ అయితే ఈ సినిమాలో అద్భుతంగా ఉండింది. అలానే ఆయనకి జనరల్ గా అయితే కాల్ షీట్స్ అయితే దొరకడం అత్యంత కష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఈ సినిమా కోసం బాలయ్య బాబు గారి మీద ఉన్నటువంటి అభిమానం మీద, అలానే తన మీద శ్రీ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని కావాలలేక ఈ సినిమాకి కంపల్సరిగా వర్క్ చేసే తీరాలి అని కూడా ఆయన కష్టమైన పరిస్థితుల్లో కూడా వచ్చి చేయడం కూడా ఈ సినిమాకి నిజంగా చాలా అద్భుతమైన సెంటిమెంట్ గా నిలిచిందని చెప్పాలి. నయనతార అయితే నయనతారని అలానే అనుష్కని ఈ సినిమాలో హీరోయిన్ గా నటింపజేయడం కోసం సంప్రదించిన సందర్భంలో అనుష్క అయితే వేరే బాగ్మతి అన్న షూటింగ్ లో కాల్ షీట్ లో పరంగా ఆమెకు కుదకపోవడం వల్ల నయనతారని అయితే ఫైనల్ చేయడం జరిగింది. అలానే నయనతార బాలకృష్ణల యొక్క కాంబినేషన్ లో సినిమాలో సూపర్ హిట్ అయిన విషయం కూడా తెలిసిందే. కాబట్టి ఆ సెంటిమెంట్ పరంగా కూడా ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయ్యే అవకాశం కూడా ఉండడం తోటి నయనతార గారు ఇందులో నటించిన నిజంగా ఈ సినిమాకి ఒకనొక హైలైట్ అయిందని చెప్పాలి. బ్రాహ్మణులకు సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఈ సినిమాలో ఉండటంతో కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చే అంశంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అసలు పూజలు ఎందుకు చేయాలి, ఈ టైప్ ఆఫ్ దానాలు ఎందుకు చేయాలి, ఈ రకమైనటువంటి పూర్తి స్థాయి డైలాగులు అయితే ఆ సినిమాలో ఉండటంతో కూడా బ్రాహ్మణులందరూ ఈ బాలయ్య బాబుకి అయితే అభిమానులు అయ్యి తీరుతారు. ఎందుకంటే ఆ విధమైనటువంటి సూపర్ డైలాగ్స్ ఇందులో ఉండటంతో కూడా మనకు బాగా కలిసి వచ్చింది అని మాత్రం అభిమానులు చెప్తున్నారు. తిరుగులేనటువంటి విందు మీన్స్ లాగా ఈ సినిమా ఉండబోతుందని అయితే అభిమానులు ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు ఈ సంక్రాంతి సందర్భంలో. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.